शरदिंदु विकास मंदहासां स्फुरदिन्दीवर लोचनाभिरामां अरविंद समान सुंदरास्यां अरविंदासन सुंदरीमुपासी। ईटीवी लाइफ आध्यात्मिक चैनल राशिचक्रम कार्यक्रमानिकि स्वागतम। ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఏప్రిల్ నెల 7వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ నెల 13వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే ఫాల్గుణ బహుళ చతుర్దశి మొదలుకొని చైత్ర శుద్ధ పంచమి పర్యంతం శోభకృత నామ సంవత్సరం పోయి క్రోధి నామ సంవత్సరం వస్తోంది। ఈ వారం ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచారంలో మార్పులు, సంవత్సరంలో మార్పులు, పాత సంవత్సరం వెళ్లి కొత్త సంవత్సరం వస్తోంది, మరి ఈ కొత్త సంవత్సరం మీ ఆశలు ఆకాంక్షలు అవన్నీ కూడా తీరాలి అని చక్కగా షడ్రుచుల మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ కాలస్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి కూడా చక్కగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిలో తీపి పులుపు ఒగరు కారం చేదు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అలాగే కష్టము సుఖము దుఃఖము ఆనందము ఐశ్వర్యము భోగము ఇవన్నీ కూడా సమపాలల్లో ఈ సంవత్సరం మీకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఈ క్రోధినామ సంవత్సరంలో కొంత జాతకాలు కొన్ని మారుతాయి, గ్రహ సంచారం అనేటువంటిది కొంత మార్పు కలుగుతుంది। మారినటువంటి గ్రహ సంచార రీత్యా ఈ వారం వార ఫలితాలు మనం చూద్దాము। ముందుగా మేష రాశి, మేష రాశి వారికి ఈ వారం చాలా విశేషంగా ఉండబోతోంది। కొన్ని విషయాలు ఆనందంగా, కొన్ని విషయాలు కొంత మన క్లేశాన్ని, ఈ రెండు కూడా మీరు చూడబోతున్నారు। కొత్త కొత్త ప్రణాళికలు చేపట్టడానికి చక్కటి వేదికను తయారు చేసుకుంటారు, అలాగే గుర్తింపు కోసం చాలా తాపత్రయపడతారు। వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు మీకు చాలా వరకు పెరుగుతాయి, అయితే ఓర్పు అనేటువంటిది లేకపోతే సమస్యలకు పరిష్కారం అనేటువంటిది కూడా దొరకదు। కాబట్టి ఓర్పు పట్టండి, ప్రతి సమస్యకు కాలం అనేటువంటిది పరిష్కారాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని చక్కగా తెలుసుకోండి। దూరపు బంధువుల యొక్క సలహాలు సూచనలు పాటించి కొన్ని కార్యక్రమాలను 10 11 12వ తేదీల్లో సంపూర్ణంగా పూర్తి చేస్తారు। ఈ వారమంతా తీర్థయాత్రలు చేయాలి అన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మీరు పూర్తి చేసుకుంటారు। సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజకీయ నాయకులకు వ్యాపారంలో కొంత భాగస్వాముల మధ్య కలహాలు తక్కువైపోయి నూతన ఉత్సాహంతో లాభాల దిశగా అడుగు పెడతారు। ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా ఉంది। రాజకీయవేత్తలకు విద్యార్థిని విద్యార్థులకు విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు చక్కగా కలుగుతాయి। అలాగే ఈ వారం ఆరంభంలోనే అనగా 8వ 9వ తేదీల్లో బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, దూరపు ప్రయాణాలు కూడా చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది। మేషరాశి వారికి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము అలాగే గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ రెండు కూడా ఉగాది రోజున చేయండి। కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడికి 8వ తేదీ అమావాస్య, ఆ అమావాస్య రోజున అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి। తదుపరి వృషభ రాశి, వృషభ రాశి వారికి ఈ వారము కొంత మోదము కొంత క్లేశము కొంత ఆనందము సమపాలల్లో కూడా ఉండే ఆస్కారం ఉంది। పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి, విద్యార్థిని విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, చాలా వరకు మీ పనులు అనేటువంటివి బ్రహ్మాండంగా కొనసాగుతాయి। కొత్త కొత్త వాహనాలు కొనాలి అనుకునేటువంటి వారికి ఈ
పది పదకొండు పన్నెండవ తేదీల్లో కూడా వాహన కొనుగోలు కానీ భూమి కొనుగోలు కానీ మంచి రోజులు వస్తున్నాయి. మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమవుతాయి. వ్యాపార పరంగా కొత్త కొత్త ప్రణాళికలతో పాటుగా కొత్త కొత్త పెట్టుబడుల కోసం కూడా అవకాశాలను వెతుకుతూ ఉంటారు. ఉద్యోగపరంగా ఉన్నతి పెరుగుతుంది, కళాకారులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే కొంత ఆరోగ్య విషయంలోనే పది పదకొండు పన్నెండవ తేదీల్లో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే ఉంది. శ్రమ మరింతగా పెరుగుతుంది. అలాగే వృషభ రాశి స్త్రీలకు మంచి బహుమతులు లభిస్తాయి. కొత్త వస్తువులు కొంటారు, కొత్త దుస్తులు ధరిస్తారు, తీర్థక్షేత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం పది పన్నెండవ తేదీల్లో కూడా వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అలాగే వృషభరాశి వారు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాల కోసము ఆంజనేయ సహస్రనామము ఎనిమిదవ తేదీ అమావాస్య రోజున చదవండి. తొమ్మిదవ తేదీ ఉగాదిని పురస్కరించుకొని శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. పదకొండవ తేదీ దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అనేటువంటిది ఉన్నది. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగ్గా ఉంది. సన్నిహితులు స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. బుధ గురువారాల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం అనేటువంటిది మీ తలుపు తట్టవచ్చు. నిరుద్యోగులకు గురువారం నాడు ఉద్యోగానికి సంబంధించినటువంటి లెటర్లు కానీ అవకాశాలు కానీ వచ్చే ఆస్కారం ఉంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా సానుకూలంగానే ఉంటాయి. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగపరంగా సంతోషకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి సన్మానాలు పదవి యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. ముఖ్యంగా మిథున రాశి స్త్రీలకు ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారంతో పాటుగా అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు కూడా కుదురుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ దృష్టిదోషం అనేటువంటిది మిథున రాశి వారి ఆరోగ్యం మీద కొంత ప్రభావాన్ని చూపించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అమావాస్య రోజున మిథున రాశి వారంతా కూడా ఒక కొబ్బరికాయతో దృష్టిదోషాన్ని పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. మంగళవారం నాడు ఉగాదిని పురస్కరించుకొని లలితా సహస్రనామంతో అమ్మవారి ఆరాధన చేయించుకోండి. గోక్షేత్రంలో గోవులకు శనివారం 13వ తేదీ నాడు నల్ల ఆవుకు ఏదైనా ఆహార పదార్థాలు తినిపిస్తే మీకు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది. మారుతున్నటువంటి గ్రహ సంచార రీత్యా కొత్త కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆదాయం అనేటువంటిది సంతృప్తిగానే ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభ అనేటువంటిది కూడా వెలుగులోకి వస్తుంది. పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. మీ అంచనాలు నిజమయ్యేటువంటి అవకాశం కూడా బుధ గురువారాల్లో కూడా యోగదాయకంగానే ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు రోహిణి నక్షత్రము సంభవించినప్పుడు మీరు సరస్వతి కవచం కానీ సరస్వతి స్తోత్ర పారాయణాదులు కానీ చేయడం వల్ల కూడా ఇంకా విద్యార్థిని విద్యార్థులకు కొంత అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగుల యొక్క ఆశలు చిగురిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది. బుధ గురువారాల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా 12-13వ తేదీల్లో కొంత మనస్తాపం కలిగేటువంటి మాటలు మీ సన్నిహితులు చెప్పటం వల్ల వినటం వల్ల కూడా మీకు మానసికంగా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి మీద ద్వేషం పెంచుకోకండి. అందరి యందు కూడా ప్రేమను సుహృద్భావాన్ని పంచేటువంటి ప్రయత్నం చేయండి. కొంత అహంకారాన్ని తగ్గించుకొని మమకారాన్ని పెంచుకోవటం వల్ల కూడా చాలా వరకు కూడా ప్రయత్నాల్లో కూడా కొంత సఫలీకృతం అవుతారు అని గమనించండి. స్త్రీలకు ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. మరి కర్కాటక రాశి వారు శనివారం పంచమి తిథి నాడు మృగశిర నక్షత్రంలో దత్తాత్రేయ స్వామి వారి చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం వల్ల శని సంబంధమైనటువంటి దోషముల నుంచి బయటపడతారు. ముఖ్యంగా
అష్టమ శనికి సంబంధించినటువంటి దోషము తగ్గిపోయే ఆస్కారం కూడా ఉంది. మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఎవరికైనా మట్టి కుండను కానీ లేకపోతే నీళ్లను కానీ దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా మీరు గ్రాసాన్ని సమర్పించండి, బాగుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము చాలా యోగదాయకంగా ఉండబోతోంది. విశేషమైనటువంటి ఫలితములను కోరుతున్నటువంటి సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక సమాచారము ఈ మంగళ బుధవారాల్లో ఉగాది పండుగ తదుపరి మీరు పొందబోతున్నారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము కూడా మీకు మీ బంధువుల ద్వారా తెలుస్తుంది. పనుల్లో ముందడుగు వేస్తారు, ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార పరంగా లాభాల బాట పట్టవచ్చు. నూతన విద్యార్థిని విద్యార్థులు నూతనమైనటువంటి ప్రవేశముల్లో పొందటానికి వారి అవకాశాలను కూడా మెరుగుపరుచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు అనేటువంటివి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మిక క్షేత్రములను దేవాలయాలను 9వ తేదీల్లో కూడా దర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నత హోదాలు, రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి, అలాగే సోమ మంగళ బుధవారాల్లో దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆందోళన శని ఆదివారాల్లో ఉండే ఆస్కారం కూడా ఉంది, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సింహరాశి స్త్రీలకు ఈ వారము మంచి బహుమతులు కూడా అందుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా సంబంధాలు నిశ్చయం అయ్యే ఆస్కారం కూడా ఉంది. కొత్త వస్తువులు కొనేటువంటి వారు శుక్ర శనివారాల్లో కూడా కొనటానికి యోగదాయకంగానే ఉంది. సింహరాశి వారు ఈ వారమంతా కూడా ఆంజనేయ కవచ స్తోత్ర పారాయణము, ఆంజనేయ చాలీసా పారాయణంతో పాటుగా ఉగాది రోజున దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా పేదవారికి కడుపు నిండుగా ఆహార పదార్థాలను మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి పంచిపెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా సింహరాశి వారికి చాలా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆది సోమ మంగళ వారాల్లో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాల్ లెటర్స్తో పాటుగా కొత్త కొత్త కోర్సుల్లో ప్రవేశానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్వ్యూలు కానీ కాల్ లెటర్స్ కూడా ఈ వారం వచ్చే ఆస్కారం కూడా ఉంది. మీ కృషి ఫలించేటువంటి సమయం ఆసన్నమైంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైనటువంటి సమయము. స్వల్పమైనటువంటి అనారోగ్యము బుధ గురువారాల్లో కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. కళాకారులకు ఊహించని అవకాశాలతో పాటు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతారు. కన్యారాశి స్త్రీలకు ఈ శుక్ర శనివారాల్లో ఒక సమాచారం అనేటువంటిది మానసిక తృప్తిని కూడా కలిగింపచేస్తుంది. పుట్టింటి నుంచి బహుమతులు అందుకుంటారు. కట్నాలు కానుకలు కూడా ఈ 9వ తేదీల్లో కూడా పొందుతారు. మరి కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా 11వ తేదీ గురువారం నాడు భరణీ నక్షత్రంలో ఉదయమే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వచ్చిన తరువాత షణ్ముఖుడి యొక్క దర్శనం చేసుకుంటే కన్యారాశి వారికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మృగశిరా నక్షత్రం రోజున శనివారం రోజున దత్తాత్రేయ ప్రీతి కోసము గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడి నుంచి రాబోతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మెల్లమెల్లగా కొత్త కొత్త అభివృద్ధి సంబంధమైనటువంటి వాటిని మీ జీవితంలో మీరు గమనించబోతున్నారు. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం అయితే తప్పదు. రాబడికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని సమయాల్లో కూడా విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలైతే కొంత గురు శుక్రవారాల్లో చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో 9వ తేదీల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది
ముఖ్యంగా 10, 11, 12వ తేదీల్లో చాలా వరకు కూడా పెరిగే ఆస్కారం ఉంది. చాలా రోజుల నుంచి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలకు ఈ వారంలో పదవి అనేటువంటిది రాకపోవటం వల్ల కొంత నిరాశ కలుగుతుంది. కానీ తప్పకుండా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు, శుభవర్తమానాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలతో పాటుగా ఈ వారము కొంత దూర ప్రయాణాలు కూడా చేసే ఆస్కారం కూడా ఉంది. తీర్థయాత్ర క్షేత్ర సందర్శనాదులతో కొంత మీరు గ్రహస్థితిని కూడా మార్చుకోవచ్చు. ముఖ్యంగా 8వ తేదీ సోమవారం నాడు అమావాస్యను పురస్కరించుకొని ఎవరైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా అన్నాన్ని కానీ పదార్థాలను కానీ దానం చెయ్యండి, మీ పితృదేవతలు కూడా ఆనందపడతారు. అలాగే 13వ తేదీ శనివారం పంచమి, ఆ రోజు మృగశిరా నక్షత్రం. ఆ మృగశిరా నక్షత్రం రోజున దత్తాత్రేయ స్వామివారికి చక్కగా మిఠాయి కానీ ఏదైనా నివేదన చేసి అది పిల్లలకు పంచిపెడితే ప్రతికూలతలు తగ్గిపోతాయి, అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఆది సోమవారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సోమవారం అమావాస్య రోజున మీరు ప్రయాణం చేయటానికి కనుక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే భోజనానంతర ప్రయాణం చేయటం మాత్రం పెట్టుకోండి, కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. ఆదాయం మరింత పెరుగుతుంది. వాహనాలు భూములు కూడా కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరమవుతుంది. వ్యాపార పరంగా లాభాలు తథ్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదవి ఉన్నతులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త కొత్త ఆశలు అనేటువంటివి చిగురిస్తాయి. మీ సేవలకు తగిన గుర్తింపు లభించడం పట్ల కూడా ఉద్యోగపరంగా అవార్డులు పొందుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు, ఇంటి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తగిన విధంగా ముందుకు వెళ్ళవచ్చు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి సన్మానాలు, కొంత అవమానం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది వృశ్చిక రాశి వారు. అయితే శుక్ర శనివారాల్లో మాత్రం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ అవకాశాలు అనేటువంటివి కొంత దూరం కావచ్చు. బాగా కష్టపడితే మాత్రము మంచి ఫలితాలు పొందవచ్చు వృశ్చిక రాశి వారు. ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారము ఉగాది పండుగను పురస్కరించుకొని ఆ రోజున కనకధారా స్తోత్రము 12 సార్లు చదివితే మీ ఆర్థిక సంబంధమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అలాగే రోహిణీ నక్షత్రము శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము వృశ్చిక రాశి వారు కనుక చేసినట్లయితే అర్ధాష్టమ శనిదోషం కూడా కొంత తగ్గి కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారము అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతలతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు మొదలైనవి కూడా మీకు దక్కవచ్చు. సన్నిహితులతో వివాదాలు చాలా వరకు కూడా తీరుతాయి. మీ అంచనాలు ఏవైతే మీ బంధువుల పట్ల ఉన్నాయో అవి నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకోవడంతో పాటుగా ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు పొందడంలో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, వ్యాపార పరంగా పురోగతి సాధిస్తారు, ఉద్యోగపరంగా చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త కొత్త పదవులు దక్కే ఆస్కారం కూడా ఉంది. అలాగే సోమ మంగళ బుధవారాల్లో కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. రాజకీయ వర్గాలకైతే పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కళాకారులకు కాస్త ఉపశమనంగానే ఉంటుంది. కొంత అనుకోని ప్రయాణాలతో ఆరోగ్య భంగం అయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా 8, 9వ తేదీల్లో ఎక్కడికి కూడా ప్రయాణాలు పెట్టుకోకపోవడం అనేటువంటిది మంచిది. 9వ తేదీ ఉగాదిని పురస్కరించుకొని శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటుగా దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఆ రోజు తప్పనిసరిగా చేసి ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణము చేయండి. శుక్రవారం నాడు రోహిణి నక్షత్రంలో ఖడ్గమాలా స్తోత్రం వినటం కానీ లేకపోతే లలిత అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా
చాలా అద్భుతంగా ఉంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకుంటున్నారు. ఇంట్లో శుభకార్యములకు సంబంధించినటువంటి నిర్వహణ ఉండబోతోంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి నిర్ణయాలు విషయాలు తెలుస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో సోమ మంగళ బుధవారాల్లో కొంత జాప్యం అనేటువంటిది ఏర్పడవచ్చు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు తీరుతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలైతే ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కొంత మనశ్శాంతి లోపించడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులు కూడా కలిగే ఆస్కారం ఉన్నది. ముఖ్యంగా ఆది సోమ మంగళవారాల్లో ఎక్కడికి ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది మంచిది. వారం చివరిలో కూడా ప్రయాణాలు చేయకపోవడం మంచిది. విపరీతమైనటువంటి శ్రమ అవుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా లేకపోవటం వల్ల మానసికమైనటువంటి అశాంతి అయితే తప్పక పోవచ్చు. అందుకే మకర రాశి వారు అమావాస్య 8వ తేదీ నాడు ఉత్తరాభాద్ర నక్షత్రము సంభవించినప్పుడు శనిదేవుడికి ఏదైనా దానం చెయ్యండి. అలాగే అశ్విని నక్షత్రంలో బుధవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే శనివారం నాడు మృగశిరా నక్షత్రంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా అనుకూలంగానే ఉండబోతోంది. ఆదాయం పెరుగుతుంది. సమస్యలు తీరుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు. అలాగే ఇంటర్వ్యూలు అందుకుంటారు నిరుద్యోగులు. సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులకు. పనుల్లో ముందడుగుతో పాటు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఈ శుక్రశని వారాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం లభించవచ్చు. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది తప్పకుండా పెరుగుతుంది. శుభకార్య రీత్యా ఖర్చులు అనేటువంటివి బాగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి మాత్రం కొంత ఇబ్బంది పడే ఆస్కారం అయితే ఉంది. వాటి నుంచి బయటపడటానికి కొంత మీ కృషి అనేటువంటిది అవసరం అవుతుంది. ఉద్యోగపరంగా చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే కళాకారులకు సన్మానాలు కూడా ఈ వారం కూడా అయ్యే ఆస్కారం ఉంది. అవార్డులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కుంభరాశి వారు 7వ తేదీ చతుర్దశి రోజున శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటుగా పంచమి రోజు శనివారం నాడు తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. ఉగాది రోజున అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి 108 మందార పుష్పములను సమర్పణ చేస్తే కష్టాలన్నీ కూడా తీరుతాయి కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా ఆదాయం సంతృప్తికరంగానే ఉంటోంది. రుణ బాధలు తీరుతాయి. భవిష్యత్తుపై కొంత ఆశలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త కొత్త ఆశలు అనేటువంటివి తీరవచ్చు. స్నేహితుల నుంచి అందినటువంటి సమాచారంతో ఊరట కలుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి సమాచారము లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేటువంటిది ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగానే ఉంటాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపార పరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి తప్పకుండా లభిస్తుంది. వారం మధ్యలో గురు శుక్రవారాల్లో ఊహించినటువంటి ధన వ్యయంతో కూడా ఇబ్బంది పడతారు. మానసిక ఆందోళన అనేటువంటిది లేకుండగా జాగ్రత్త పడితే సరిపోతుంది. నిర్ణయాల్లో కొంత నిదానంగా ఉండడం అనేటువంటిది మంచిది. ముఖ్యంగా ఉత్తరాభద్ర సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీనరాశి వారు అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతిగా ఎవరికైనా స్వయం పాకం దానం చెయ్యండి. అలాగే అశ్విని నక్షత్రం బుధవారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోవడంతో ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే రోహిణి నక్షత్రము శుక్రవారం రోజున లలిత అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో అమ్మవారికి పారిజాత పుష్పములతో ఆరాధన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు. ఇవి ఈ వారం కలిగేటువంటి ఫలితాలు. మీకు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడంతో పాటుగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటాచలపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ మరొక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.